हाय फ्रेंड्स, वेलकम टू टेक रिप्रेजेंट तेलुगु। नेनु मी हरि। फ्रेंड्स, टेक न्यूज़ एपिसोड 3 की अंदर की स्वागत। ई रोज डेट वच्चेटप्पटिकी 28th August 2021, टाइम वच्चेटप्पटिकी 6 PM अयिते अवुतुंदी। इप्पटिवरकु उन्न न्यूस अयिते इवि फ्रेंड्स। वेरी फस्ट न्यूस वच्चेटप्पटिकी मनकि यूट्यूब नुंचि यूट्यूब iOS यूजर्स की वरल्ड वाइड गा PIP मोड अयिते अपडेट नु रोल आउट चेसिंदि। सो ई अपडेट अनेदि प्रीमियम सब्सक्रिप्शन तीसुकुन्न वाळ्ळकि अयिते वर्क अवुतुंदि अन्नमाट। यूट्यूब चूस्तुन्नप्पुडु स्वाइप चेसिना लेदंटे होम बटन प्रेस चेसिना गानि मीकु PIP मोड कि अयिते वेल्तुंदि अन्नमाट। ई अपडेट అనేది గ్లోబల్ గా iOS యూజర్స్ కి యూట్యూబ్ అయితే రోల్ అవుట్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A21 సింపుల్ అనే స్మార్ట్ ఫోన్ అయితే జపాన్ లో లాంచ్ చేసింది. సో దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే దీంట్లో ఓన్లీ మనకి 5.8 inches HD+ TFT LCD అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి Exynos 7884 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి 3 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 13 MP సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ మనకి 5 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు అనమాట. అండ్ కలిగి ఇది మనకి 3600 mAh బ్యాటరీతో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో మనకి IP రేటింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో అక్కడ కరెన్సీని మనం కన్వర్ట్ చేసి చూసుంటే కనుక ఈ మొబైల్ అనేది 14,700 రూపాయల వరకు ఉంటుంది. సో దీంట్లో మనకి డిస్ప్లే కూడా మనకి చాలా పూర్ డిస్ప్లే యూజ్ చేశారని చెప్పొచ్చు. ప్రాసెసర్ కానీ స్పెక్స్ చాలా పూర్ గా అయితే ఉన్నాయి, బట్ దీంట్లో మనకి IP రేటింగ్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరం అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వెరీ నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఆపిల్ ఐఫోన్ 12 నుంచి ఎవరైతే ఆపిల్ ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇయర్ పీస్ స్పీకర్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నట్టుగా మనకి చాలా న్యూస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆపిల్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది, ఎవరైతే ఆపిల్ ఐఫోన్ 12 అండ్ 12 ప్రో స్పీకర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫ్రీ సర్వీస్ తో పాటు స్పీకర్ ని రీప్లేస్ చేయనున్నట్టుగా ఆపిల్ అయితే సర్వీస్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆపిల్ చెప్పిన దాని ప్రకారం ఏదైతే మనకి అక్టోబర్ 2020 నుంచి April 2021 మధ్యన మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డివైసెస్ ఉన్నాయో ఐఫోన్ 12 సిరీస్ లో మనకి ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉన్నట్టు, అట్లాగే కొంతమంది చాలా తక్కువ పర్సెంట్ లో ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నట్టుగా ఆపిల్ అయితే చెప్తుంది. అట్లాగే ఆపిల్ అయితే ఒక సపోర్ట్ పేజ్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఏదైతే మనకి ఆపిల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో దాంట్లో అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా సరే మీరు పార్ట్ని అయితే మీరు స్పీకర్ని అయితే రీప్లేస్ చేయించుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో మాత్రమే కవర్ అవుతాయి. ఐఫోన్ 12 మినీ అండ్ 12 ప్రో మ్యాక్స్ లో ఎటువంటి ఇష్యూస్ లేవని ఈ ప్రోగ్రామ్ లో అయితే కవర్ అవ్వవు అని చెప్పి ఆపిల్ అయితే మనకి స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా కానీ ఆపిల్ ఐఫోన్ 12 అండ్ 12 ప్రో యూజ్ చేస్తుంటే కనుక ఇయర్ పీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు సర్వీస్ సెంటర్ విజిట్ చేయండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇయర్ పీస్ స్పీకర్ అనేది మీకు రీప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్విట్టర్ అయితే మనకి టికెటెడ్ స్పేస్ అని చెప్పేసి మనకి ఒక అప్డేట్ అయితే రీసెంట్ గా అనౌన్స్ చేసింది కదా, అది ఇప్పుడు మనకి iOS యూజర్స్ కి అయితే రోల్ అవుట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రెసెంట్ యూఎస్ లో ఎవరైతే iOS యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఒక అప్డేట్ రూపంలో కొంతమందికి అయితే రోల్ అవుట్ చేయడం జరిగింది. సో ట్విట్టర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిమం 1000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యూచర్ అనేది వర్క్ అవుతుంది. అట్లాగే వచ్చిన రెవెన్యూలో ఆల్మోస్ట్ 97% వరకు క్రియేటర్ కి అయితే ఇవ్వడంతో పాటు $1 నుంచి $999 వరకు ఈ టికెటెడ్ స్పేస్ ద్వారా క్రియేటర్ కి అయితే పంపించవచ్చు. ఈ టికెటెడ్ స్పేస్ అంటే ఇంచుమించు యూట్యూబ్ సూపర్ చాట్, యూట్యూబ్ జాయిన్ బటన్ లాంటిదని చెప్పొచ్చు. సో వీటిలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేదు, మీ ఏజ్ మినిమం 18+ అయి ఉండాలి, అట్లాగే 1000 ఫాలోవర్స్ అయితే మీ ట్విట్టర్ అకౌంట్ లో ఉండాలన్నమాట. ఉంటే కనుక మీరు ఈ టికెటెడ్ స్పేస్ ఫ్యూచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ నుంచి ఎవరైతే క్రోమ్ బుక్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ అనేది డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా మైక్రోసాఫ్ట్ అయితే అనౌన్స్ చేసింది. ఇది కొంచెం చాలా చేదు వార్త అని చెప్పొచ్చు. సో రానున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ అయితే ఏదైతే ఆఫీస్ యాప్స్ ఉన్న మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, ఈ యాప్స్ అన్ని కూడా మనకి క్రోమ్ బుక్స్ లో ఇంకా వర్క్ అవ్వవు అనమాట. సో వెబ్ వెర్షన్ లో అయితే మాత్రం యూజ్ చేసుకోవచ్చు, కానీ మీకు యాప్స్ రూపంలో అయితే మాత్రం ఈ ఆఫీస్ యాప్స్ అనేది ఇంకా అవైలబుల్ కావని మైక్రోసాఫ్ట్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 ఇంకొక ₹500 ప్రైస్ హైక్ అయితే చేశారు ఇండియాలో. సో ఇది లాంచ్ చేసింది మనకి ₹11,999 అయినప్పటికీ మనకి ఇప్పుడు ఇంకొక $500 పెంచడంతో ప్రెసెంట్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి ₹13,999 అయితే అయింది. ఇది 4వ సారి అనుకుంటా పెంచడం రెడ్మీ నోట్ 10. సో ప్రెసెంట్ ఈ ప్రైసింగ్ అయితే నేను ఈ ఫోన్ అసలు ఎవరికి రికమెండ్ చేయను. బెటర్ ఈ ₹14,000 బడ్జెట్ లో మీరు కొనాలనుకుంటే కనుక Realme 8 వెళ్ళిపోండి, అది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఐటెల్ స్మార్ట్ ఫోన్ నుంచి ఐటెల్ అయితే ఇండియాలో ఇంకొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టుగా మనకి టీస్ చేసింది. అండర్ ₹8,000 బడ్జెట్ లో మనకి ఈ ఫోన్ అనేది తీసుకురానున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రూమర్స్ ప్రకారం దీంట్లో స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 8 MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ మనకి 5 MP కెమెరాతో వస్తుంది, 2 GB ర్యామ్ అండ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో మనకి మొబైల్ అనేది రన్ అవుతుంది. బట్ ఇందులో ఎటువంటి ప్రాసెసర్ యూస్
యూస్ చేస్తున్నారు అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సెప్టెంబర్ లో మాత్రం ఐటెల్ అయితే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్టుగా మనకి టీస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇఫాల్కాన్ నుంచి, ఇఫాల్కాన్ అంటే మనకి టీసీఎల్ అన్నమాట. ఈ టీసీఎల్ అనేది మనకి థండర్ బోల్ట్ FF1 అనే ఒక స్మార్ట్ ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఇది మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ ఫోన్ డెవలప్ చేయడంలో టీసీఎల్ తో పాటు హువావే కూడా ఉందన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇందులో దీని స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. అట్లాగే దీంట్లో మనకి ఈ డిస్ప్లే లో మనకి పిల్ షేప్డ్ కట్అవుట్ అనేది మనకి ఉంటుంది అనమాట. ఈ కట్అవుట్ లో మనకి 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇక రేర్ చూసుకుంటే కనుక 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇది మనకి మీడియాటెక్ డిమెన్సిటీ 900 ప్రాసెసర్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక 4300 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి 8+128 GB అండ్ 8+256 GB స్టోరేజ్ తో అయితే మనకి రానుంది అనమాట. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక చైనీస్ కరెన్సీలో చూసుకుంటే కనుక 8+128 GB స్టోరేజ్ అనేది మనకి 2499 yuan అయితే పెట్టడం జరిగింది. రఫ్ గా కన్వర్ట్ చేసి చూసుకుంటే కనుక మనకి 23,000 రూపాయల చిల్లర అయితే ఉంటుంది. అండ్ ఇంకా అలాగే 8+256 GB స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి 2799 yuan అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ మొబైల్ ప్రీ ఆర్డర్స్ అనేది మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవునాయి. అట్లాగే సేల్స్ అనేది మనకి 10వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవునాయి అనమాట. సో ఈ మొబైల్ ని గ్లోబల్ గా లాంచ్ చేస్తారా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి రెడ్మీ K20 సిరీస్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ 2 ఇయర్స్ లో మనకి 2 MIUI అప్డేట్స్, అట్లాగే 2 Android అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. లేటెస్ట్ గా MIUI 12.5 అప్డేట్ ను కూడా ఈ మొబైల్ అనేది చైనాలో అయితే ఆల్రెడీ రోల్ అవుట్ చేయడం జరిగిపోయింది. బట్ గ్లోబల్ గా అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. అట్లాగే ఈ మొబైల్ కి MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్ కూడా మనకి తొందరలో రోల్ అవుట్ చేస్తామని, అట్లాగే MIUI 13 అప్డేట్ ను కూడా ఈ మొబైల్ కి అయితే రోల్ అవుట్ చేస్తామని షావమీ అయితే మనకి అనౌన్స్ చేసింది. సో మీరు ఎవరైనా రెడ్మీ K20 యూజ్ చేస్తుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి, మీకు MIUI 12.5 అప్డేట్ అయితే మీకు తొందరలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి టీ మొబైల్ నుంచి ఎవరైతే టీ మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ డేటా అనేది లీక్ అయిపోయింది అనమాట. ప్రెసెంట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 54 మిలియన్ యూజర్స్ డేటా అయితే మనకి టీ మొబైల్ నుంచి లీక్ అయిపోయింది అనమాట. వీళ్ళు అనౌన్స్ చేసింది వచ్చేటప్పటికి మనకి 40 మిలియన్ యూజర్స్ డేటా అయితే లీక్ అయిందని చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 54 మిలియన్ యూజర్స్ డేటా అయితే లీక్ అయిపోయింది అనమాట. ఈ లీక్ అయిపోయిన డేటాలో నేమ్స్, అడ్రస్లు, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్స్, అట్లాగే అదర్ ఐడీస్ కూడా మనకి లీక్ అయిపోయినాయి అనమాట. టీ మొబైల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే సైబర్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు హ్యాక్ చేసి ఈ డేటా అనేది దొంగిలించారని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 54 మిలియన్ యూజర్స్ డేటా అనేది చాలా పెద్ద నెంబర్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ నుంచి అమెజాన్ బై నో పే లెటర్ అనే ఒక అప్డేట్ అయితే యుఎస్ లో టెస్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ ఫ్యూచర్ ను కొంతమంది యూజర్స్ కూడా రోల్ అవుట్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ బై నో పే లెటర్ మనకి ఉంటుందో సేమ్ అమెజాన్ బై నో పే లెటర్ కూడా మనకి అట్లానే ఉంటుంది అనమాట. ఈ ఫ్యూచర్ అయితే ప్రెసెంట్ యుఎస్ లో టెస్ట్ చేస్తుంది. కొంతమంది యూజర్స్ కూడా ఈ ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేసింది. అమెజాన్ అయితే అఫ్రీమ్ తో పార్ట్నర్షిప్ అయ్యి బై నో పే లెటర్ ఆప్షన్ అయితే మనకి రోల్ అవుట్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ యుఎస్ కే పరిమితమైన ఈ ఫ్యూచర్ అయితే మనకి గ్లోబల్ గా కూడా తొందరలో మనకి అమెజాన్ అయితే బై నో పే లెటర్ ఆప్షన్ అయితే తీసుకురానుంది. ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాడు, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.